గతించిన పాత సంవత్సరం నుండి నూతనమైన మీ సంవత్సరంలోనికి మమ్మల్ని ఆహ్వానించినందు చేత మీకు కృతజ్ఞతలు. నూతనమైన దినాలను మాకు అనుగ్రహించి మా ఎడల నూతన వాత్సల్యతను కనపరిచారు. మా బ్రతుకు పరమార్థాన్ని తెలియజేయండి, మేము ఎలా బ్రతకాలో నేర్పించండి. మీకు ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి మీకు ఇష్టానుసారులుగా జీవించే భాగ్యాన్ని కలిగించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలండి. మరో మాట కూడా చెప్పొచ్చేమో, నూతన సంవత్సర శుభాకాంక్షలు విన్నా ఇది అప్లై చేశారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే అర్థం చెప్పగలరా? శుభాకాంక్షలు అనే పదానికి అర్థం నాకనుకున్నాను, మీకు తెలియదు అనమాట. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను చాలామందికి, దాని అర్థం తెలియదు. ఈరోజే తెలుసుకున్నాను నేను, మీరు ఇంకా తెలుసుకోలేదా? ఏంటప్పుడు శుభం కోరుకోవటం అంటే నేను మీకు చెబుతున్నానంటే మీ సౌఖ్యాన్ని, మీ శుభాన్ని, మీ జీవితంలో మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు నాకు చెబితే మీరు కోరుకుంటున్నారు నా జీవితంలో మేలు జరగాలి, అంతే కదా? నేను కోరుకున్నంత మాత్రమే మీరు 2018లోకి రాగలిగారా? మీరు కోరుకుంటే నేను రాగలిగాను అంటే నేను చెప్పినందుకు మీరు రాలేదు, మీరు చెప్పినందుకు నేను రాలేదు, కానీ ఎవరో చెబితే మనం వచ్చాం. 2017 అర్ధరాత్రే ఎవరో నిద్ర లేపి మనల్ని చెప్పారన్నమాట. కొంతమంది లేచారు, కొంతమంది లేవలేదులండి. ఎవరైనా దేవుడు 2017 నుంచి 2018లోనికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరమైన నీ జీవితంలో మేలుని చేపట్టి బ్రతకవయ్యా అంటూ ఈ దినాలని మనకు అనుగ్రహించిన వాడు దేవుడండి. ఆయన కొంతమందికి చెప్పలేదు. ఏం చెప్పలేదు? నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పలేదు. చెప్పకపోతే ఏమైపోతాడు? కొత్త సంవత్సరంలో కాలు పెట్టలేడు. చాలామంది 2017లోనే ఆగిపోయారు. మనం రాగలిగామంటే ఆయన మనల్ని ఆహ్వానించాడు అన్నమాట. ఆహ్వానించకపోతే మనం రాలేం. ప్రేమైన వాళ్ళరా, ఈ ఆహ్వానించటంలో అప్పుడప్పుడు మనం కూడా బంధువులను ఎవరినైనా ఇంటికి ఆహ్వానిస్తే అడవాడి చేసేస్తుంటాం కదా. అలాగే మనల్ని నూతన సంవత్సరంలోనికి ఆహ్వానించడానికి ఆయన కూడా చాలా అడవాడి చేశాడు. ఏమడవాడి చేశాడంటే సూర్యుడిని ఆజ్ఞాపించాడు, భూమిని ఆజ్ఞాపించాడు, దినాలను మన కోసం సిద్ధం చేశాడు, ప్రకృతిని అంతటినీ కదిలించాడు. ప్రేమైన వాళ్ళు, ఈ దినాలు ఈ కాలాలు సృష్టించే పని ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులకి దేవుడు అప్పగించాడు కదా. అంటే అవి పనిచేసి ఒక నూతన దినాన్ని మనకి ఇస్తున్నాయంటే ఎవరికోసం ఈ నూతన దినం? ఇప్పుడు బ్రతుకున్న మన కోసమే. 2017లో మరణించిన వారికి ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతారా? ఎందుకని? వాళ్ళకు ఉపయోగం లేదు. ఇది బ్రతుకున్నాం కనుక మన జీవితంలో శుభం జరగాలి. శుభం జరగాలని కోరుకునేది దేవుడు. ప్రేమైన వాళ్ళు, ఆయన ఎంతగానో మన పట్ల వాత్సల్యత కలిగి ఉన్నాడు. వాత్సల్యత అనే పదానికి కల్మషం లేని ప్రేమ అని అర్థం. ఈ కల్మషం లేని ప్రేమ దేంట్లో మనం చూడగలమంటే కన్నతల్లి ప్రేమలో చూడగలం. కన్నతల్లి ప్రేమ కల్మషం లేనిదండి. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే పాలిచ్చి ఉండాలి. చెప్పండి, మీరు చెప్పేదంతా అక్కడ వాడిదో విన్నాను. తెలుగే నేను మాట్లాడదు, తెలుగే అండి. తెలుగు వాత్సల్యత అనే పదానికి కన్న తల్లి చూపిన ప్రేమట. కన్న తల్లి కడుపున పుట్టిన బిడ్డ మరణించకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ బిడ్డ నాకు ఆకలేస్తుందని అడగలేడు, అయినా ఆ బిడ్డ ఆకలిని గుర్తించిన తల్లి పాలు పట్టి ఆ బిడ్డకు ప్రాణాన్ని నిలుపుతుంది.
ఈ ప్రేమ దేవుళ్ళో ఉంది. మనకేం అవసరం, మనం బ్రతకటానికి మనకేం కావాలో మనకు తెలియదు. ప్రేమని వాళ్ళు మన అవసరాన్ని గుర్తించి మనకు అందించేవాడు దేవుడు. అందుకే వాత్సల్యత అనేది ఆయనకి మాత్రమే చెందింది. ఈ వాత్సల్యతను గురించే మాట్లాడుతూ ఎందుకు వాత్సల్యత చెబుతున్నాడు హబక్కు గ్రంథంలో, ఇందాక మీరు చూసిన ఆ వచనాన్ని మరొకసారి చూద్దాం. హబక్కు గ్రంథము 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవా, నిన్ను గూర్చిన వార్త వింటే నాకు భయం వేస్తుంది. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచును. కార్యము నూతనపరచును. ఏం కార్యం నూతనపరచాలైనా? ఈ ప్రకృతిని అంతటినీ కలిగించింది మొదలు ఇప్పటి వరకు నిర్విరామంగా ఆయన కదిలిస్తూనే ఉన్నాడే. ఎందుకోసం? ఎందుకోసం ప్రేమిన వల్లరా? మన ఇంట్లో గడియారం ఉంటుంది, దానికి 3 ముళ్ళు ఉంటాయి. 1 సెకండ్ల ముళ్ళు మీకు తెలుసులేండి. తర్వాత ఆ 3 తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఆగిపోతే మీరు ఊరుకోరు కదా. పాత బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ వేసి మళ్ళీ తిరగమంటారు. మళ్ళీ అయిపోయేదాకా తిరుగుతుంటే ఎందుకు తిరగాలి? ఏంటి ఉపయోగం? దేనికోసం తిరుగుతున్నాయి? మీకు సమయాన్ని సూచించడానికి అవి ఆగిపోకుండా తిరుగుతున్నాయి. ఎవరి కోసం అవి? మన కోసం. కేవలం సమయం ఎంతైందో చూపించడానికే ఆగిపోక 3 ముళ్ళు పోటీ పడి తిరుగుతూ ఉంటుంటే ఈ ప్రకృతి అంతా ఊరికే తిరుగుతుందా? దేనికి తిరుగుతుందో చెప్పండి. ఇప్పుడు మీరు ఒకటి నేను చెప్పిన తర్వాత 2 మీరు చెప్పాలి కదా. మరి ఎవరి కోసం తిరుగుతుంది? ఎవరి కోసం ఈ భ్రమ పరిభ్రమణాలు? ఎవరి కోసం ఈ పరుగు? మనిషి కోసం అని చెప్పగలం. అంటే మనిషిని బ్రతికింప చేయడానికి ప్రకృతి అంతా దేవుని చిత్తానుసారంగా కదులుతుంటే మనిషిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనిషిలో ఏం కోరుకుంటున్నాడు? ఏదో కోరుకుంటున్నాడు ఆయన. ఈ మనిషి నందు జరగాల్సిన కార్యాన్ని దేవుడు నూతనపరచాలనుకుంటున్నాడు. అందుకే నూతన సంవత్సరాన్ని మన జీవితంలో ప్రవేశపెడుతున్నాడు. యెహోవా 1 కాదు 2 కాదు ఇప్పటికెన్నో సంవత్సరములు మా జీవితంలో జరిగిపోయినవి. అలా జరుగుచుండగా నువ్వు కోరుకునేది నీ కార్యము నూతనపరచటం. సంవత్సరములు జరుగుచుండగా దానిని, ఆ కార్యాన్ని, నిన్ను గూర్చిన వార్తను, నా ఎడల జరగాల్సిన కార్యాన్ని తెలియజేయము. కోపించుచునే ఉన్నావు, మా ఎడల నీ కార్యం జరగట్లేదని. అయినప్పటికీ వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము. పిల్లల ఎడల కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకునము. నీ ఉద్దేశములు నేను నెరవేర్చలేకపోతున్నావు, నీ కార్యం అయ్యేందు జరగట్లేనందు చేత నువ్వు కోపపడుతూనే ఉన్నావు అంటున్నాడు భక్తుడు. ఏం కార్యం జరగాలి అసలు మన జీవితాల్లో? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? నూతన సంవత్సరం వచ్చింది. ఈ నూతన సంవత్సరం మరలా పాతదైపోతుంది. ఎప్పుడు? నిన్నటి దినం వచ్చే సంవత్సరం అంతే కదా. లాస్ట్ డే December 31 ఏమైపోతుంది? పాతదైపోతుంది. మరలా నూతన సంవత్సరం అంటాం మనం. ఎందుకు ఇచ్చినట్టు ఈ నూతన సంవత్సరం? అసలు మనిషి జీవితంలో ఒక దినాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు? ఊరికనే మనిషిని అనుభవించమనా? తన పనులేవో తను చేసుకోమనా? కాదు. దినదినము నూతనముగా మన ఎడల దేవునికి వాత్సల్యత పుట్టుచున్నది. రాత్రి గతిస్తుంది, రేపు తెల్లవారేసరికి మనం ఉన్నామనుకోండి. దేవుడు కన్న తల్లి తన బిడ్డ మీద ఎలాంటి ప్రేమ చూపిస్తుందో అలాంటి ప్రేమ మన ఎడల చూపించడం మనకు అర్థం కావాలి. అప్పుడే మరో దినాన్ని మనం చూడగలం. ఎందుకు ఈ ప్రేమ? కన్న తల్లి కూడా ఊరికనే చూపించదు ప్రేమ. ఎదగాలని, తన కళలు పండించాలని ఆశతో బిడ్డను పెంచుతుంది తల్లి.
ఎదుగుదలలో ఏదైనా లోపం వస్తే హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది, మా బిడ్డ ఏంటండి ఇంకా నడ్డం లేదని. మరి దేవుడు ఎప్పుడు మనం ఎలా ఉంటామనే దినదినము తన వాత్సల్యతను చూపిస్తున్నాడా? లేదు, ఏదో మన జీవితాల్లో నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఆ నూతనత్వం ఎందుకు కోరుకుంటున్నాడు? అసలు ఆ నూతనత్వం మనలో ఉండాలని, మనం నూతన పరచబడాలని ఆయన చేసిన నూతనమైన కార్యం ఏంటి అది ఆలోచించాలి. ఈ ప్రకృతి ఊడులు కొంతకాలం సేదదీరి మరణంతో మరలిపోతున్న ప్రతి మనిషి జీవితంలో దేవుడు కోరుకుంటున్న క్రియ. అసలు నూతనత్వం ఎందుకు కావాలి మనిషికి? ఎందుకంటే పాతదైపోయిన సంవత్సరం ఇంకా పోకముందే గుడ్ బై మనం ఎలా చెప్పేశామో, అలాగే మన జీవితంలో దేవుడు కార్యము నూతనం కావాలంటున్నాడు, కానీ మన కార్యాలు మనం చేసుకుంటున్నప్పుడు అవి పాతవైపోతున్నాయి ప్రేమైన వలన, అవి రోత పుట్టిస్తున్నాయి, అవి గతించిపోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నవి మన జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. కొత్త సంవత్సరానికి మీ ఇంటికి పెయింట్ వేసి ఉంటారు మీరు కొంతమంది. ఏం పెయింట్ వాడారు, ఎలా వేసేసారు అని అడిగారు అనుకోండి, పేరుతో సహా చెప్పేసండి, బ్రష్ పేరు కూడా చెప్తారు మీరు అవసరమైతే, ఈ బ్రష్తో వాడామండి. ఆ పెయింట్ వేసేటప్పుడు సంవత్సరానికి ఒకసారి వేసేటట్టు అయితే బూజని దుమ్మని ఉంటుంది, అలాగే వేసేస్తారు మీరు. మరి ఏం చేస్తారు? పాతగా కనబడుతున్న ఆ దుమ్మును దూరిని తీసేసి కొత్తగా కనబడడానికి పెయింట్ వేసేస్తారు, అంతే కదండి. ఈ ఇల్లు మీదేనా అని అడిగినట్టు అనమాట, మాదే, కాస్తంత పాతవి తీసేసి కొత్తగా ప్రయత్నించు. దేవుడు కూడా అలానే కోరుకుంటున్నాడు. మన జీవితంలో ఆయనకు అసహ్యం పుట్టించేదాన్ని తీసేసి ఆయనకి ఇష్టమైన నూతన కార్యాన్ని మనల్లో జరిగించాలనుకుంటున్నాడు. ఇంతకీ మనిషిలో తన కార్యం జరగడానికే ఈ ప్రకృతిని అంతటినీ నూతన పరుస్తున్నాడు ఆయన. ఈ ప్రకృతిని అంతటినీ బహువేగంగా పరిగెత్తిస్తున్నాడు ప్రేమైన వారలారా. ఊరికనే దేవుడు సూర్యుని రమ్మని భూమిని భ్రమించమని ఏం చేయటం లేదు. ఈ ప్రకృతి అంతా కూడా మనిషి కోసమైతే, మనిషి కోసం ఈ ప్రకృతి అంతా పరుగులు తీస్తుంటే, ఈ మనిషిలో దేవుడు కోరుకునేదే నూతనత్వం. పాతవి గతించాలి, నూతనంగా మనిషి మార్పు చెందాలి. పాత రోత జీవితంలోనే మనిషి ఉండిపోయాడు అనుకోండి, వాళ్ళలో నూతనత్వం ఏముంది? వాళ్ళు నూతనత్వమే ఉంది, ఏ ఉండదు ప్రేమైన వాళ్ళరా. అందుకనే ఎలా నూతనత్వంలోనికి మనిషి రాగలడో చెబుతున్నాడు. ఎలా రాగలడు? రావడానికి మార్గాన్ని తెరిచాడు దేవుడు. ఈ ప్రకృతి అంతా ఇప్పటికే దేవుని ఆలోచన మేరకు ఎప్పుడూ లయమైపోవలేదు. ఎందుకు ఉంచుతున్నాడంటే ఇంకా, ఎందుకు ఈ ప్రకృతి అంతా ప్రసవ వేదన పడుతూ ఇలా తమ కార్యాన్ని సాగిస్తున్నా ఎందుకు తెలుసండి? దేవుని చిత్తం చొప్పున, ఆయన చిత్త వృత్తి చొప్పున, ఆయన అనుకున్న కార్యం ఇంకా పరిపూర్ణంగా జరగలేని కారణం చేత ప్రకృతికి ఇష్టం లేకపోయిన ప్రసవ వేదన పడుతూ సేవలు అందిస్తూనే ఉందని మనకు తెలుసు. అలాగే పేతురు గారు కూడా పరిచయం చేస్తే ఏమంటాడో తెలుసండి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోచున్నవి, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవుటకు సిద్ధముగా ఉన్నవి. నూతన సంవత్సరం మనకు రావడానికి ఏవైతే కారణమవుతున్నాయో అవే నాశనమైపోవడానికి త్వరపడుతున్నాయట. త్వరపడుతున్నప్పటికీ మరలా మనకు నూతన సంవత్సరం ఎందుకు రాగలిగిందో తెలుసా? ఆ నూతనత్వం మనలో దేవుడు కోరుకుంటున్నాడు కనుక రాగలిగింది. ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఎలా ఈ నూతనత్వం రావడానికి మనలో ఉన్న పాతవి గతించాలని ఎలా కోరుకుంటున్నాడు? మన ఎడల చేసిన కార్యం ఏంటని మనం ఆలోచించగలిగితే, ఈ కాలాన్ని అంటే ఈ సూర్య చంద్ర గ్రహాల కదలికల వలన ఏర్పడుతున్న, నక్షత్రాల వలన ఏర్పడుతున్న ఈ కాలాన్ని పాతదిగా కొత్తదిగా విభజిస్తూ ఒక నూతన కార్యాన్ని దేవుడు 2000 సంవత్సరాల క్రితం చేశాడు. అదే పరలోకం నుంచి ఆయన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రావడం. ఆయనే శకపురుషుడు, ఆయనే యుగ పురుషుడు, కాలాన్ని 2గా విభాగించిన వాడు, ఒకటి పాతకాలం, ఒకటి కొత్త కాలం, ఒకటి క్రీస్తు పూర్వం, ఒకటి క్రీస్తు శకం.
ఇది కూడా ఎందుకు జరిగిందంటే, ఆ పూర్వకాలంలోనో లేకపోతే ఈ శకాన్ని కూడా కలిపితే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఏదో దేవుడు కోరుకుంటూ ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రజలకు, మేధావులకు ఆలోచన పుట్టించాడు. క్రీస్తుతో ప్రారంభం అవ్వాలి కొత్త కాలం. క్రీస్తుకు ముందున్నదంతా పాతకాలం అంటున్నాడు. అంటే క్రీస్తుతో మన జీవితాల్లో కాలాన్ని నూతనత్వం చేస్తున్నాడు. అంటే మన బ్రతుకులను కూడా నూతన పరచాలని దేవుడు ఆలోచిస్తున్నాడు అన్నమాట. మనిషి పాతరోత పాపపు జీవితాన్ని తీసివేయాలని, నూతనమైన తనకిష్టానుసారమైన జీవితాన్ని మనిషి కలిగి జీవించడానికే మార్గాన్ని తెరిచాడు మహానుభావుడైన దేవుడు. క్రీస్తుని లోకానికి పంపించి ఆయన వచ్చిన తర్వాత మనిషిని ఎలా నూతనపరుస్తున్నాడు అని చెబుతూ పౌలుకు అద్భుతమైన మాటను ప్రస్తావిస్తాడు. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 6వ అధ్యాయము మూడవ వచనం చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా అన్నాడు. ఆయన పంపించి మనం మనలో నూతనత్వం ఏం కోరుకుంటున్నాడంటే ఆయనలోనికి మనం రావాలంటున్నాడు. మనలో ఉన్న పాపాన్ని విడిచి ఆయనలోనికి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి రావాలన్న కోరిక దేవునిదన్నమాట. క్రీస్తును నమ్ముకోవడం అంటే ఏంటో తెలుసా ప్రియమైన సోదరిమణులారా? తెలుసా, క్రీస్తును నమ్ముకోవడం అంటే మతం మార్చుకోవడం కాదు. క్రీస్తును నమ్ముకోవడం అంటే ఏదో ఒక తెగకు సంబంధించింది కాదు. ఇది క్రీస్తును నమ్ముకోవడం అంటే నూతనత్వంలోనికి మనం ప్రవేశించటం, పాత జీవితాన్ని విడిచిపెట్టడం, నూతనంగా క్రీస్తులో జీవించడానికి ఇష్టపడడం. అదే బాప్తిస్వం ద్వారా సాధ్యం అంటున్నాడు. ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే ఆయన మరణించి చూపించాడు. మన పాపభారాన్ని తీసివేశాడు. తనలానే మనకు నూతన జీవం చెబుతున్నాడు. అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు, మనమును నూతన జీవము పొందిన వారమే ఇక మీదట నడుచుకున్నట్లు. చూసారా దేవుని చిత్తం ఎలా ఉందో? నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. క్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడంటే మనమంతా క్రీస్తులో ఉండాలని. యేసుక్రీస్తు లోకానికి వచ్చారు అని తెలుసుకున్నారేమో మీరు, కానీ ఆయన ఎందుకు పంపించాడో పంపించినని అడిగితే అని చెబుతాడు మనమంతా క్రీస్తులో ఉండాలని. క్రీస్తులో ఉంటే మనకు వచ్చేది నూతన జీవం, మన బ్రతుకు నూతన పరచబడుతుంది. అదే చెబుతున్నాడు ప్రేమైన వల్ల. అద్భుతం నిజంగా. కానీ అలా ఏ మనిషి ఆలోచించలేకపోతున్నాడు. నూతన జీవం కలిగిన వారిగా మనల్ని బ్రతకాలంటున్నాడు. అందుకే క్రీస్తులో ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుందో ఇదే పౌలు గారు మనల్ని మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రికను రాస్తూ ఒక అద్భుతమైన సందర్భాన్ని పరిచయం చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. హే, ఎలాగంటే ఎలా బలవంతం చేస్తుందంటే అందరి కొరకు ఒకడు మృతి పొందరు గనక అందరూ మృతి పొందిరనియు. జీవించువారిక మీదట మీ కొరకు కాక అన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటట? నూతన జీవం పొందుకోవడం అంటే ఏంటట? మీకోసం మీరు బ్రతకటం కాదట. అదే చెబుతున్నాడు చూడండి. జీవించువారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతునొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. వచ్చిన క్రీస్తు ఎందుకు మరణించాడంటే మనం ఆయన కోసం నూతనంగా జీవించడానికి ఆయన మరణించడట. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరగము.
మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగమంటున్నాడు. శరీరరీతిగా ఆత్మీయ రీతిగా అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు మీకు ఎలా తెలుసమ్మా? బెత్లెహెంలో పుట్టాడు తెలుసా మీకు? ఏమన్నా ఎప్పుడన్నా యెరూషలేం వెళ్ళారా యాత్ర? అంటే క్రీస్తు నడయాడిన ప్రదేశపు ప్రాంతపు చిహ్నములు చూడ్డానికి. ఇది శారీరకం అన్నమాట. ఇలా కాదట క్రీస్తును తెలుసుకునేది, ఆత్మీయంగా మనం జీవించడానికి. అదే చెప్తున్నాడు పౌలు. ఒకవేళ క్రీస్తు మీకు తెలుసా అంటే ఏదో శారీరకంగా ఆయన ఎలా అంటే మేము చెప్పము, అవన్నీ మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే, మేము నూతనంగా జీవించడానికి క్రీస్తు మాకు తెలుసు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు మనకు క్రీస్తు ఎలా పరిచయం అయ్యాడు, ఎలా పరిచయం చేశారు మనకు ఎవరైనా? నూతనంగా క్రీస్తునందు జీవించటం కొరకైనా పరిచయం అయ్యాడు క్రీస్తు మనకి? ఇంకా దేనికన్నా పరిచయం అయ్యాడా? అయితే మీరు ఇంకా పాత జీవితంలోనే నిలిచిపోయారు. దేవుడు కోరుకున్న నూతనత్వంలోనికి, నూతన జీవంలోనికి మీరు రాలేకపోయారు. తోలేదే అంటున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల, తాను చెప్పినట్టుగా క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడే సృష్టి అట. సృష్టి వేరు కదండి, ఈ ప్రకృతి అంతటిని సృజించడం సృష్టి కదా. ఈ ప్రకృతి అంతా నీకోసమే సృష్టింపబడింది. అసలు దేవుని దృష్టిలో సృష్టి చేసేటప్పుడు కనిపించింది నువ్వేనయ్యా, నువ్వే. ఇప్పుడు సృష్టి అంటే ఆకాశము, భూమి, నక్షత్రములు, గ్రహములు, కొండలు, కోణలు, చెట్లు, చేమలు, జంతువులు. నో 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 నో, సృష్టి అంటే నీవే. నీవే నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టి గావించబడడానికే ఈ సృష్టిని చేశాను. నువ్వు నూతన సృష్టిగా క్రీస్తు ద్వారా కాగలుగుతావు అంటున్నాడు. ఇప్పుడు నీవు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏమండకూడదు? నీలో పాత ఉండకూడదు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, అదేంటంటే దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అంటున్నాడు. ఆయన ఉద్దేశాన్ని ప్రకటించడానికి పౌలన్న నేను నడుము కట్టుకున్నాను. కారణం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే క్రీస్తులో నూతన సృష్టిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరిని ఉండాలని కోరుకుంటున్నాడు? ఎవరిని ఉండాలని కోరుకుంటున్నాడు? ఎవరికైతే నూతన దినాన్ని అనుగ్రహిస్తున్నాడో దేవుడు, వారందరూ మీరు నూతన పరచబడాలని దేవుని కోరిక. నూతన సంవత్సరం వచ్చేసిందని శుభాకాంక్షలు మీకు మీరు చెప్పుకున్నారేమో, దేవుడు చెప్పకపోతే దీంట్లో రాకపోదాం మనం. మరి ఎందుకయ్యా నూతన సంవత్సరం మన జీవితంలో ప్రవేశపెట్టాడంటే మనమే నూతన సృష్టి. ఆ విధంగా బ్రతకాలంటున్నాడు. నూతన సృష్టిలో పాత ఉంటే ఎలా ఉంటుంది? బాగోదండి. అప్పుడప్పుడు చాలామంది చిన్న చిన్న పూరిళ్ళల్లో, పెంకుటిళ్ళల్లో జీవిస్తూ పెద్ద బంగళ కట్టుకున్నారనుకోండి. ఇప్పుడు పూరిళ్ళల్లో ఉన్న మాసి పెట్టి, టంకు పెట్టి, చెత్త బుట్ట, చీపురు కట్ట, మరి ఆ డాబాకి అక్కడక్కడ తగిలిస్తే ఎలా ఉంటాయి? చూడండి, అసలు నేను ఎక్కడున్నా కానండి ఇవి నాతోనే ఉండేవండి. కొత్త ఇల్లు అయినా సరే పాత వస్తువులు. ఇల్లు కట్టుకున్నారట, చాలా ఖర్చు పెట్టారట, ఎలా ఉందని ఎవరైనా వచ్చారనుకోండి, ఆల్లో కాలు పెట్టినండి, సింహద్వారానికి చీపురు ఎలాంటి కట్టారనుకోండి, ఆశీర్వదించినట్టు తల తగులుతున్నాడు. ఏమైపోవాలి ఇప్పుడు? ఇదేంటమ్మా అంటే, ఇది మనం పూరింట్లో ఉన్నప్పటి నుంచే ఉందండి. మళ్ళీ వస్తాను ఆగమ్మ చిన్న పని ఉందంటారు. ఇక్కడ ఇది ఉందంటే లోపల ఇంకేముంటాయో? పాతవి. నూతన సృష్టిలో పాతవి ఏంటో అడుగుతున్నాడు దేవుడు. తెచ్చేసుకున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు అందరికీ? ఈరోజు కొత్త సంవత్సరంలో కాలు పెట్టారా? పాత సంవత్సరంలో ఏమైనా దేవునికి నచ్చడం ఏమైనా ఉన్నాయి మీలో? వాడితో పాటే మీరు కొత్త సంవత్సరంలో కానీ వచ్చేసారా? డ్రింక్ చేసే వాళ్ళని వచ్చేసారండి కొత్త సంవత్సరంలోకి. చుట్టా బీడీ ఇలాంటివి ఏమన్నా, పాన్పరాకైని, మోసపు కార్యములు, దుష్టత్వం, వీటితో కూడా వచ్చేసారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలి, మీరు నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డారు కానీ పాతవి మాత్రం మీలోనే ఉన్నాయి. ఏంటి ఉపయోగం? దేవుడికి అది నచ్చట్లేదు.
నూతన సృష్టి నీవే, నీకోసమైనా ఈ సృష్టి అంతటిని చేశాను నేను అంటున్నాడు ఆయన. మరి నూతన సృష్టిగా నేను ఎలా మారగలనయ్యా దేవా అంటే, నా వాత్సల్యతను బట్టి. ఏంటి నీ వాత్సల్యత? బిడ్డ మీద కన్న తల్లికున్న ప్రేమ. లోకమును నేను ఎంతో ప్రేమించితిని కాగా, నా ద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు నీవు విశ్వాసముంచి నిత్య జీవానికి రావాలని ఆయన నీ కొరకు అనుగ్రహించాను, అర్పించాను. ఇది తల్లి ప్రేమ కంటే గొప్పది ప్రియమైన వారలారా, దేవుని ప్రేమ. ఎందుకు తెలుసా? ప్రతి మనిషి కావాలి నూతన సృష్టి, నూతన సృష్టి కావాలి. అదే కోరుకుంటున్నాడు ఆయన. అద్భుతం అండి నిజంగా ఆయన ఆలోచన, ఆయన మన మీద చూపుతున్న ప్రేమ వర్ణించలేనివి ప్రియమైన వారలారా. మన కోసమే ఈ ప్రకృతిని అంతటిని కలిగించాడు. ఈ ప్రకృతి వడిలో ప్రతిదినం నూతనంగా మనకు అనుగ్రహిస్తున్న పాత రోత పాపపు జీవితంలో పడిపోయిన మనల్ని మరల నూతనత్వంలోనికి తీసుకురావడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఇవేవి మనిషికి అర్థం కావు. ఈ మధ్య ఇంకోటట్లండి, జనవరి ఫస్ట్ చేసుకుంటే బాగోదు మరి చెబుతున్నాం అంటున్నారు. ఎందుకంటే మంద కదట, విదేశీయులది మానేద్దాం అంటున్నారు. సీఎం గారు స్పందించారు దీనికి, ఇది సరైనది కాదు అని. అంటే ప్రాబ్లం లేదు, మనందరం కూడా ఏం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తానికి చూసారా ఎంత గండం గడిచిపోయింది మనకి, లేకపోతే ముగ్గేసి కూడా లేకుండా పోయింది మనకు కదా. ప్రభుత్వంలో ఉన్న అధికారుల ఆలోచన అది. పరలోకమందు కూడా ఒక అధికారం ఉన్నాడు. ఆయన ఆలోచన ఏంటి? కొత్త రంగురంగుల ముగ్గులు గుమ్మాలు వేయడం కాదు, మన హృదయంలో నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు ఆయన. అది రాగలుగుతుందా మన జీవితంలో? రావాలంటున్నాడు. ఈ నూతనత్వం మనలోనికి ఎలా వస్తుంది అంటే, క్రీస్తు మరణం ద్వారా, ఆయన మనం అంగీకరించడం ద్వారా వస్తుంది అంటున్నాడు. మరి వచ్చిన నూతనత్వం నిలుపుకోవాలా? వచ్చింది కనుక భలే భలే సంతోషంతో మరలా పాత జీవితాన్ని జీవించాలా? ఇదే చెప్తున్నాడు పౌలు గారు. చూద్దాం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు పత్రికను రాస్తూ 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి, వెలిగింపబడ్డవట, మీరు వెలిగింపబడ్డారో లేదో మరి, క్రీస్తుని అంగీకరించటం, బాప్తిస్వం పొందటం, ఆయనలో జీవించటం, ఇదేంటట? వెలిగింపబడటం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అంటే ఎలా కూడా తప్పిపోతారా? నూతన సృష్టిలో కూడా పాత వచ్చేస్తాయా? వచ్చేస్తాయా అంటాడు ఆయన. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలివేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట, మరలా నూతన పరచుట. అంటే ముందొకసారి ఏమయ్యారనమాట వీళ్ళు? రీఫ్రెష్ అయ్యారనమాట. మరలేమైపోయారు? మరలా పాత తెచ్చేసుకున్నారు. మరలా నూతన పరచడం సాధ్యమా? పరిస్థితి మరలేం తెచ్చుకుంటారు, పాత తెచ్చుకుంటారు, అంతే కదండి. నేను బోధ ప్రారంభించిన తర్వాత ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. బాప్తిస్మం నేను నాకు తెలియక తీసేసుకున్నాను, బాప్తిస్మం మరలా తీసుకోవాలంటారా అని అడిగింది. ఎలా తీసుకున్నారు? వాక్యం తెలుసా తెలీదా? నీటిలో మునిగే తీసుకున్నారా? ఇవన్నీ అడిగాను. కొన్ని కొన్ని ప్రశ్నలకి సమాధానం రాంగ్గా వచ్చింది నా దగ్గరికి, అంటే కరెక్ట్ కాదనమాట. అమ్మ అలా అయితే వాక్యానుసారం కాదు, వాక్యాన్ని ఎరిగి క్రీస్తును విశ్వసించి అప్పుడు మీరు ఆత్మరక్షణ కొరకు పాపక్షమాపణ నిమిత్తం పొందాల్సిందే బాప్తిస్మం అని చెప్పాను. చెప్పిన తర్వాత అలా అయితే మీ దగ్గరే తీసుకుంటారు అంది, తీసేసుకుంది. బాప్తిస్మం మరలా ఏంటండి? మరలా తీసుకుంది. మొదట్లో లోకంలో నుంచి బాప్తిస్మంలోకి వచ్చింది నూతనత్వం, తర్వాత మరలా ఏవో పాతవి చోటు చేసుకున్నాయి, మరలా నూతనత్వంలోకి వచ్చింది, మరలా పాతటిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలి? మరలా నూతనత్వంలో రప్పిద్దామా? మరల ఏమైపోద్ది ఇప్పుడు? మరలా నూతనపరచడం అసాధ్యం అన్నాడు. అందుకే చాలా కష్టం ఇక జరగది. పరలోక సంబంధమైన వరమును రుచి చూచి మరలా ఏంటండి మురికి?
నూతనపరచబడిన వారు మరలా పాతవి తెచ్చుకుంటే మరలా నూతనపరచడం అసాధ్యం. మొత్తానికి ఇక్కడ ఆన్సర్ ఉంది మనకి, నూతనపరచడం అంటే ఏంటో అర్థం తెలిసిపోయింది మనకి. ఏమని? వెలిగింపబడడం, పరలోక సంబంధమైన వరమును రుచి చూడడం, పరిశుద్ధాత్మలో పాలివారవడం, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించటం, ఇది నూతనత్వం. మన జీవితంలో జరిగిందా? మన జీవితంలో నూతనత్వం ఎలా జరుగుతుందో చెబుతున్నాడు ప్రేమైన వరలారా. అలా జరిగితే అదృష్టవంతులమే. మనం దాంట్లో నిలుచుంటే అదృష్టవంతులమే. నిలబడలేదా? తప్పిపోయామా? అయితే మరలా ఆయన సిలివేస్తున్నాం. ఆయన సిలివేయబడితే మనకేమొచ్చింది చెప్పండి? ఇప్పుడు మరలా ఆయన సిలివేస్తారా? అదే చెప్తున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఒకప్పుడు ఈ పాపపు లోకంలో బ్రతికిన మనం దేవుడు అనుగ్రహించిన వరం యేసుక్రీస్తు వారిని అంగీకరించి నూతన జీవంలో గాలు పెట్టాం. దేవుడు కోరుకున్న నూతన సృష్టిది, మనమే నూతన సృష్టి. మరి పాతవెందుకు మరల మన జీవితంలో? పాత వాటిని విడిచిపెట్టేమంటున్నాడు. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ, ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంటాడు. చూద్దాం, అన్ని జనాంగంతో పోలుస్తాడు, చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వచనం చూద్దామండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్న వాళ్ళదు అంటున్నాడు. అంటే అలా కూడా నడుచుకున్న వాళ్ళు ఉంటారేమో, మరి ఉంటారంటారా? మీరు నడుచుకోకూడదు అంటున్నాడు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అన్యజనులు? చూడండి, వారైతే అంధకారమైన మనస్సు, లోకంలో ఉన్నోడికి నీకు తేడేంటి అనుకుంటున్నారు కదా మీరు. చెబుతున్నాడు దేవుడు, క్రీస్తును అంగీకరించిన వాడికి, క్రీస్తును అంగీకరించిన వాడికి తారతమ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. మనమేంటో లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చి లోకంలో ఉన్నోడిని చూసి బాధపడుతుంటాం, ఆడే బాగున్నాడని కదా. చూపిస్తున్నాడు చూడండి వ్యత్యాసాన్ని. వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారు తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. వారికి దేవునిలో ఉన్న జీవానికి సంబంధం లేదు, తెగిపోయింది సంబంధం అంటున్నాడు. ఎంత భయానకమైన మాట అండి ఇది. ఏమంటే యేసుక్రీస్తుని అంగీకరించకపోతే దేవుడికి మాకు సంబంధం లేదా అని అడగొచ్చు ఎవరైనా. కానీ దేవుడే సాక్షాత్తు ఆయన వ్రాయించిన మాటల్లో చూస్తే సంబంధం లేదంటున్నాడు ప్రేమైన వారలారా. ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తాను పంపించిన తన ప్రియకుమారుడైన క్రీస్తును అంగీకరించిన వారిని గురించి మాట్లాడుతూ మీకు సంబంధం లేదంటున్నాడు, నాలో ఉన్న జీవంతో మీకు సంబంధం లేదంటున్నాడు, వేరుపరచబడిన వారు అంటున్నాడు. తన మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే దేవుడు వాళ్ళకి ఏ సూచించడం అనమాట, ఏ విడిచిపెట్టేసాడు అనమాట. తమ మనస్సు ఏ విధమైన అచంచలత్వంతో, ఏ విధమైన అక్రమాన్ని కోరుకుంటుందో, పాపాన్ని కోరుకుంటుందో, అటువైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. అదే చెబుతున్నాడు ఆయన. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది, కాముకత్వమునకు అప్పగించుకునేది అయితే మీరు యేసును గూర్చి విని. అంతేనండి తేడా. లోకంలో ఉన్నప్పుడు దేవుడితో సంబంధం లేకుండా అంధకారమైన మనస్సు కలిగి దేవుని జీవముతో ఎలాంటి సంబంధం లేకుండా బ్రతుకుతూ మీ మనస్సుకి ఏ తోస్తుంది చేసాం మనమంతా కూడా ఒకప్పుడు. అయితే అట్టివారి వలె సిగ్గు లేకుండా ఉండి అపవిత్రతతో అత్యాశతో కాముకత్వాన్ని జరిగించుటకు మనల్ని మనం అప్పగించుకుని చున్నామన్నాడు. అయితే మీరు, వాళ్ళలో ఉన్నవారే మీరు, యేసును గూర్చి విన్నారు. అంతేనా? ఇంకేదైనా చేశారా? తపస్సేమైనా చేశారా? పంపతీసి ఎందుకు రాగలిగారు ఇప్పుడు క్రీస్తులోనికి? మీరు క్రీస్తులోనికి ఎందుకు రాగలిగారు? యేసును గురించి విన్నారు మీరు అంతే. ఏమిటి విన్నంత మాత్రాన ఈ జీవంలోనికి మీరు రాగలిగారంటే దేవుని ప్రణాళిక చూడండి మనిషి విషయంలో ఎంత గొప్పగా ఉందో.
చాలా అద్భుతం ప్రియమైన వారలారా, యేసును గూర్చి విని ఆయన అందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఉపదేశింపబడిన వారైన ఎడలా విన్నారా? ఆ విన్న తర్వాత ఆయన ఉన్నది ఉన్నట్టుగానే నేర్చుకుంటున్నారా? అది కరెక్ట్ కాదంటున్నాడు. మరలా ఉన్నడలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు గారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరలా అదే ఆలోచన కలిగి బ్రతుకుతున్నారా? కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారండి నా దగ్గర, ఇంకా వాడిది ఏం మార్పు రాలేదనిపిస్తుంటుంది నాకు. ఇక్కడికి మడతాడతాడు చేతులు, ప్యాంటు టైట్ వేస్తాడు, చట్ట పైకి లేపుతాడు, నడుస్తుంటే ఒక రిధం మెయింటైన్ చేస్తాడు, ఎలా అంటాడు అలా అంటాడు స్టైల్గా, సినిమాల్లో చూసినట్టుగానే ఉంటాయి డైలాగులు కూడా. ఏంట్రా అంటే పాద్దే, మరి కొత్తగా బట్టలు వేసుకున్నట్టు బట్టలు కొత్తవే లోపల పాద్ది అనమాట. చూసారా కొత్త డ్రెస్ వేసుకుని అటు ఇటు మెరుగులు తిరుగుతారు, ఏంట్రా అంటే పాద్దనయ్యా, అర్థమవుతుందిరా తమ్ముడు లోపల అదే ఉంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నూతనత్వాన్ని కోరుకున్నాడు. ఏమర్థమైంది క్రీస్తు అంటే మన బ్రతుకుల వలన ఆయనకి అవమానం కలుగుతుంది ప్రియమైన వలన. మానం కదా, మానం లేం కదా. సంవత్సరం మారినా ఏమంటే 2017లో మనం చేసిన పనులు మళ్ళీ మానతాం ఇప్పుడు? కంటిన్యూ దేవుడు తన కృప చేత 2017 మాదిరిగానే 2018లోను కూడా మన జీవితాన్ని ముందుకు కొనసాగించమని ఆయన మనకిచ్చిన సంవత్సరాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు కలుగునుగాక. అంతే కదా మరలా ప్రారంభం. ఎందుకంటే ఒకవేళ మారదామన్నా కానండి, ఇప్పుడు చూడండి వచ్చేస్తాయి సినిమాలు, మన వాళ్ళు ఉంటారు యూత్, కొత్త సినిమా వచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు? పాత సంవత్సరంలో చూసాం మరి కొత్త సంవత్సరంలో, ఊరుకోవండి వెళ్ళిపోతారు. మార్పు రాదు, క్రీస్తుని అవమానపరుస్తుంటారు. జీవంలోంచి వేరుపరచబడిన వారు, ఒకప్పుడు అన్ని జనుల వలన ఇప్పుడు క్రీస్తులో ఉన్న వీళ్ళెవరు? అన్యజనుడు అంటే నాకు తెలియనివాడు, సంబంధం లేనివాడు. క్రీస్తులో ఉన్న వీడెవడు? సంబంధం లేనివాడు, సంబంధం ఉన్నవాడు కాదు. అదే చెబుతున్నాడు ఆయన, మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు గారు కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, మోసకరమైన దురాశ. దురాశ ఎలాంటిది? దురాశ గనకండి గర్భాన్ని ధరించింది అనుకోండి దేనికంటది? పాపం. దేనికంటదో మీకు తెలిసేమనుకుంటున్నాను నేను. మరి ఏం మరణం? చూసారా డెలివరీ డెలివరీ, అమ్మమ్మ అమ్మ పిల్ల నరకం. ఈ దురాశ ఎలా కలుగుతుందో చెబుతున్నాడండి ఇప్పుడు ఎంతకని క్లూ అది ఎలా కలుగుతుంది? మోసకరం, మోసకరమైన ఆలోచనలతో దురాశ పుట్టుకొస్తుంది. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, మిమ్మల్ని చెడగొట్టేస్తుంది అది అంటున్నాడు. వదులుకోండి, వదులుకుని మీ చిత్తవృత్తి యందు మీరు ఎలా అయితే దేవుని కావాలని దేవుడు అనుకుంటున్నాడో దాని యందు చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే మీ మనస్సాక్షి నందు నూతనత్వాన్ని కలిగి నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ఒకనాడు ఆదాములో ఉందండి. ఇది ఏ పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. మరి మనిషి ఏమైపోయాడట? మరలా ప్రాచీన స్వభావంలోనికి వెళ్ళిపోయాడు కదండి. మరి యేసుక్రీస్తు ఎలా పుట్టాడు తెలుసండి? మనుషుని పోలికగా పుట్టాడు. ఆదాము ఎలా పుట్టాడు తెలుసండి? దేవుని పోలికగా పుట్టాడు. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు తెలుసండి? మనుషుని పోలికగా పుట్టాడు. ఎందుకు పుట్టాడో? మనుషుల కోసం. ఆదాము దేవుని కోసం, యేసుక్రీస్తు మనుషుల కోసం. అదే చెప్తాడండి ఫిలిప్పి పత్రికలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడంటే చూడండి ఆయన, అంటే మనిషి అప్పుడు పోలికను మార్చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆ పోలికలో పుట్టి ఈ మనిషిని మార్చడానికి తాను బలైపోయి మనల్ని మరల నవీన స్వభావం ఏంటిది? దేవుని స్వరూపం. దాంట్లోనికి మనల్ని మార్చడానికి ఆయన మరణిస్తే మనం మరల అదే స్వభావంలో కొనసాగుతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఇది న్యాయం అంటారా? ఆలోచించండి. ధరించుకునవలని అంటున్నాడు. ధరించుకోగలమా?
నవీన స్వభావం అంటే నవీన పురుషుడు, నూతన నూతన మనిషి. సృష్టి అంటే ఏంటి? నూతన స్థితి, నూతన బ్రతుకు, నూతన జీవితం, తద్వారా నూతన జీవం ఇది రావాలంటున్నాడు. పాత సంవత్సరంలో ఏమన్నా పాత కోరికలు ఉంటే కొత్త సంవత్సరం దాకా తీసుకురాకూడదు, దాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఆ విడిచిపెట్టేసి కొత్త సంవత్సరంలో మళ్ళీ కోరికలు కలిగి ఉండాలి. ఒకటే కోరిక, క్రీస్తులో మనం ఎలా బ్రతకాలి. ఈ నూతన సృష్టిగా ఉన్న మనం క్రీస్తునందు మన బ్రతుకులను ఎలా నిలుపుకోవాలి, దేవుని ఎలా మహిమపరచగలగాలి ఆలోచించాలి. ఇంతగా మనం నూతనత్వంలోనికి రావడానికి ఆయన కనికరాన్ని మన మీద కుమ్మరించాడు, వాత్సల్యతను మన మీద కనుపరిచాడు. ప్రియమైన వారలారా, అదే తీతుపత్రులో చెబుతూ ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. తీతుకు రాసిన పత్రిక 3:5 చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము, పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను. అంటే ఎంత ప్రాసెస్ జరుగుతుందో చెబుతున్నాడు వెనకాల. మనలను రక్షించెను, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. చాలా పెద్ద ప్రాసెస్ లా ఉందేటండి ఇది. మనం నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన జీవితంలో జీవించాలని, దేవుని జీవాన్ని మనలో తెచ్చుకోవాలని, ఆయన కనికరాన్ని మన మీద ఉంచి మన పాపములను కడిగేసి యేసుక్రీస్తును మన కోసం బలిగావించి పరిశుద్ధాత్మను సహకారిగా నిలిపి నూతన స్వభావాన్ని కలిగించి బ్రతుకును ప్రసాదించని చెబుతున్నాడు ఆయన. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నానని పౌలు తీతుకు రాస్తున్నాడు. ఇవి మంచివి, మనుష్యులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి కానీ అవివేక తర్కములను, వంశావరులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండును. మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించును. పదాలను చూడండి, దూరముగా ఉండుము, విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి, అట్టివాడు ఈ చిన్న చిన్న విషయాల్లో మాట్లాడుతున్నాడు. మనకి ఇలాంటివంటి చాలా తక్కువ ఇవి, ఎందుకంటే మనం అన్ని గొప్ప కార్యాలు చేస్తుంటాం కదా. ఈ చిన్న చిన్న గురించి చెబుతున్నాడు ఆయన. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునిన వాడై, ఎవడో శిక్ష విధించడనమాట మనకి. అప్పుడప్పుడు చూస్తుంటాడు తుపాకీ లబెట్టి కాల్ చేసుకుంటాడు. ఎవడన్నా కాలిస్తే కేసు అన్నావు నువ్వు, ఇప్పుడు ఎవడన్నా అరెస్ట్ చేయాలి పోలీసులు వచ్చి వాడికి వాడే చంపేసుకున్నాడు అలా అనమాట. అంటే మనం కూడా తుపాకీ లేకపోయినా మనల్ని మనమే చంపేసుకుంటాం అన్నమాట. ఎందుకు? ఎందుకంటే మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని వెరుగుదువు. వండర్ఫుల్ వర్డ్ అండి నిజంగా. ఈ చిన్న చిన్న తర్కాల విషయంలో దూరంగా ఉండుము. మనిషి ఎవడైనా నిన్ను ఎదురిస్తున్నాడా సత్యాన్ని, వాడిని విసర్జించుము. నీవు పాపంలో పడిపోతావు లేకపోతే అజాగ్రత్తగా ఉండకము. నేను నీవే పాపానికి లోపరుచుకుని మరణించే స్థితికి వెళ్ళిపోతావు అంటూ జాగ్రత్త చెబుతున్నాడండి. నూతనత్వంలోనికి మనం రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. అవుతుందా మన వల్ల? జరుగుతుందా మన వల్ల? కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం, మరి ఇవన్నీ చేయగలమా? మనం కాపాడుకోగలమా? యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు సంభవించిందే ఈ నూతన జీవం. దేవుడు అంటున్నాడు ఈ సృష్టిని చేసి మనమే నూతన సృష్టి అని, మనమే నూతన సృష్టి అని. ఈ నూతన సృష్టిని మనం పాతదిగా మారిపోకుండా చేయగలమా? ఈ నూతన జీవితాన్ని మన పాత రోత జీవితంగా మారిపోకుండా కాపాడుకోగలమా? సెక్యూరిటీ ఇవ్వగలరా మీరు?
ఇవ్వగలమా మనం? నూతన సంవత్సరం వచ్చిందని సంతోషమే, ఇంతకీ ఈ నూతన సృష్టికి కాపలా మనం ఇవ్వగలమా? కాపాడుకోగలమా? కంట్రోల్ చేయగలమా? ఆయన చేసిన త్యాగం మన జీవితంలో వృధా అయిపోతుందేమో భయంగా ఉంది. ప్రేమిన వాళ్ళ పౌలు ఏదో అన్నాడు, మరలా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. అంటే ఆల్రెడీ ఏమైపోయిందనమాట, ముందు పోయిందనమాట. అదే జరుగుతుంది ప్రేమిన వాళ్ళ. పాత విగతించిన నూతన సృష్టి నీవేనా? నీవే ఉన్నవాళ్ళగా ఇంకా పాతగానే ఉండిపోయామా? యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఉపమానం చెబుతాడండి ఈ సందర్భంలో, మనకి మన సందర్భానికి ఉపయోగపడుద్దాం అనుకుంటున్నాను నేను. లూకా సువార్త 5వ అధ్యాయం ఈ ఒక్క వచనాన్ని చూసుకుని ముగించుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము ముప్పై ఆరు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఏమని? ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. పాత బట్ట చిరిగిపోయిందట, కొత్త బట్ట కత్తిరించి ఆ కన్నాను పూడుస్తాడా? వేయడంటున్నాడు. వేసిన ఎడలు ఏమవుతుందంటే క్రొత్తది దానిని చింపేస్తుందట. అసలు వేసినందుకు ఇంకా పాత ఏమైపోద్ది అనమాట, ఇంకా చిరిగిపోద్ది పాత అంటున్నాడు. అదీనుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయాడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసం తిత్తులను పిగుల్చును, రసము గారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోయేవలను పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడు ఎవడను లేడు. పాతదే మంచిదగునని చెప్పాను. పాతది ఈ లోక సంబంధమైనది, పాతది ఈ శరీర సంబంధమైనది సంతోషాన్ని కలిగించేది, అదే బాగుంటుంది అంటారట. మరి కొత్తది నూతన సృష్టి సంబంధమైనది, క్రీస్తుకు సంబంధించింది, అది ఎవరికి నచ్చదట. ఉపవాసం గురించి మాట్లాడిస్తే అన్న మాట ఇది. పాత కాలాన్ని క్రొత్త కాలాన్ని డివైడ్ చేస్తూ మాట్లాడాడు యేసుక్రీస్తు. మనకి రాత్రి వెళ్ళిపోయింది, ఏంటది? పాత సంవత్సరం. మరి ఇప్పుడు ఏంటిది? కొత్త సంవత్సరం. పాత సంవత్సరంలో ఏమన్నా పాత ఏమన్నా ఉంటే దాన్ని పూడుద్దామని చెప్పేసి కొత్త సంవత్సరంలో ఏమీ మీరు యాడ్ చేయకండి, లేదంటే పాతదాన్ని తెచ్చి కొత్తదాంతో కలపకండి. జీవితం మొత్తం నాశనం వద్దు అంటున్నాడు ఆయన. పాత సంవత్సరంలో ఉన్న మీ పాత త్రోత క్రియలు ఏమన్నా ఉంటే విడిచిపెట్టేయండి. కొత్త సంవత్సరంలో ఈ జీవితంలో తెచ్చుకున్నారా, అయితే మీ జీవితమే నాశనం అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని కూడా అన్యజనులతో పోలుస్తున్నాడు, దేవుని జీవం మీరు పొందలేరు అంటున్నాడు. ప్రేమిన వల్ల పాతవైన మన స్వభావం మన క్రియలు గతించాలి, నూతన సృష్టిగా మనం జీవించాలి. ఇది తండ్రి కోరిక. ఇప్పుడు మీలో ఎంతమందిలో పాతవి గతించి నూతన సృష్టిగా మారేది మీరు? పోనీయ పాత ఇంకేమైనా ఉన్నాయా? అంత త్వరగా పోవాలనుకుంటున్నాను నేను. పోవాలి, పోకపోతే క్రీస్తులో మనం ముందుకు కొనసాగలేం. ప్రేమిన వల్ల ఏమేం బలహీనతలు ఉన్నాయి మనకి? నిన్న చెప్పాలని నేను రాలేదు కదా, నేను నిన్న అది చెబుతున్నాను. అమ్మ ఈ కొత్త సంవత్సరంలో జనవరి 1 మొదలుకొని 2017 డిసెంబర్ 31 వరకు మీలో ఉన్న బలహీనతలు, మీరు చేసిన పొరపాట్లు, నోరద్దుపులో ఉండలేదా, చేతులు సరిగ్గా ఉండలేదా, కళ్ళు అవే చూడాలనిపిస్తుందా, కాళ్ళు అటే పరిగెత్తాలనిపిస్తుందా, ఏమైనా సరే రాసేయండి లిస్ట్. ఇవన్నీ పాతవి, మనం కొత్త దాంట్లోకి వెళ్తున్నాం. ఇవి ఎందుకు తీసుకెళ్తాం? ఇవి తీసేద్దాం, నూతనంగా జీవిద్దాం. అప్పుడే క్రీస్తు మన కోసం మరణించినందుకు ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. లేదంటే ఆ పాతవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి అంటున్నాడు ఆయన ఉపమానంలో. తెలుసా మీకు క్రైస్తవ్యంలోనే ఎలాంటి స్థితి ఉందో పౌలు పత్రికల ద్వారా తెలిసిపోతున్నాడు, సంఘాలకు పత్రికలు రాస్తున్నాడు ఆయన. మరి మనం కూడా ఒక సంఘం కదా, మనం కూడా ఈ పత్రికను చదువుతుంటే మనకు అర్థమైపోతుంది కదా, పాతవి గతించినవా, మనం నూతన సృష్టా, లేదా ఈ నూతన సృష్టిలోకి మరలా పాతవి తెచ్చుకున్నావా? పాతవి తెచ్చుకున్నావా? ఆలోచించండి. బ్రతుకులు మార్చుకొని ప్రేమిన వాళ్ళ మనంతా మారాలి.
ఇంకా 2018లో మరింతగా దేవుని కోసం కష్టపడాలి ప్రేమైన వారు. చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మాకు. సంవత్సరం మొదటి రోజు మొదటి సెమినార్ అయింది, మొదటి నైట్ మీటింగ్ ఇది మాకు. ఇంకా రేపు నుంచి ఖాళీ ఏమనుకుంటున్నాను నేను, మరి అలా కాకుండా ఉండడానికి ప్రార్థించండి. ఎన్నో సంగతులు క్రీస్తుని గురించిన సందర్భాలు ప్రజలకు చెప్పాలి, అనేక మంది ఆత్మలు రక్షించాలి. మన బ్రతుకు కడముట్టేంత వరకు పరుగు ఆపకూడదు. ప్రకృతి పరిగెడుతూ చెబుతుంది నూతనత్వంలోనికి అనేక మందిని తీసుకురామని. అదే అంటాడు 19వ కీర్తనలో, ప్రకృతిలో ప్రతీది మౌనంగా తన భాషను మనకు వివరించుచున్నది. ఏమని? మనల్ని మౌనంగా ఉండమని కాదు, వాటికి భాష లేదు, వాటికి మాటలు రావు. మనకి మాటలు వచ్చు, మనకు భాష ఉంది. భాష రాని ప్రకృతి మన భాషను బట్టి మనల్ని మాట్లాడమని చెబుతుంది. దేవుని క్రియలను వివరించమంటుంది. వివరించగలిగితే మనమే సృష్టి. అలా మీరంతా ఉండాలి, క్రీస్తులో మరింతగా ఎదగాలి. అనేక మందిని క్రీస్తులో నూతన సృష్టిగా మీరు మార్పు చెందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాను. సర్వకృపానిధి అయిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, పాతవి గతించిన నూతన సృష్టి అంటూ సృష్టి గురించి మీరు మాట్లాడడం లేదు తండ్రి. క్రీస్తునందున్న మేమే నూతన సృష్టి అంటున్నాం నాయన. మేము నూతన సృష్టి అయితే మాలో పాత ఉండకూడదు తండ్రి. ఆ పాత వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. కోపము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, కామము, ఈ దుర్గుణాలను నా తండ్రి మా నుంచి దూరం చేయండి. మీకోసం నా తండ్రి పసి హృదయాలను కలిగిన వారిగా పరుగులెత్తే భాగ్యం అనుగ్రహించమని కోరుతూ కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆకలితో, చలితో నా తండ్రి మీ మాటలు వింటూ నా తండ్రి అలా ఉండిపోయారయ్యా. మీరంటే అంత ఆసక్తి తండ్రి. ఈ నూతన సంవత్సరపు శుభములను వీరి జీవితంలో జరిగించి వీరి బ్రతుకులను మీకు అంగీకారయోగ్యంగా మలుచుకోమని ప్రాధేయపడుతూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కుటుంబాన్ని కూడా బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును మన మరణ పర్యంతం నూతన సృష్టిగా మనం జీవించినంత వరకు మనకు తోడి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు.